దాన్ని మనం 1950 26 జనవరి రోజు అమల్లో తీయడం జరిగింది. అప్పటి నుండి మనం 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఈ రోజుకి మనం ఏంటంటే 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి ముందుకు చేస్తూనే ఉన్నాం. ఎందుకనగా ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ఒక్క పౌరుని, ప్రతి ఒక్క భారతీయులు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనకు ఏదైతే హక్కులు ఉన్నాయో, ఏదైతే మనకు రాజ్యాంగంలో రచించుకున్నామో, ఏవైతే మనము ముందుకు సాగుతున్నామో, ఎలా అయితే మన నిరుద్యోగితం అని నిరక్షరాస్యత ఏదా నిరుపేదయుత దాన్ని ఎలా తగ్గించుకుంటూ ఎలా విజయవంతంగా ముందుకు వెళ్ళాలో, భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ప్రతి ఒక్క పౌరుడికి తెలియాల్సి ఉంది. అంటే మనం ఒక రోజు జరుపుకున్నామంటే మిగతా వాళ్ళకి తెలియాల్సి ఉండదు, మిగతా వాళ్ళు తెలుసుకోలేరు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మనం జరుపుకుంటూ వస్తుంటే ప్రతి విద్యార్థిని అవగాహన వస్తుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి రాబోయే తరానికి కూడా అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి తన ఒక జీవితంలో మన అర్థ రాజ్యాంగం ఎలా రక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి తన నేర్చుకుంటూ ఉంటాడు. అదేవిధంగా మన ఈ ఇది ఒక మన భారతీయులందరూ ఒక పండుగ లాంటిది. అంటే ఒక కులానికి, ఒక మతానికి సంబంధించింది కాదు, ప్రతి భారతీయులందరికీ జరుపుకోవడానికి ఒక పండుగ లాంటిది. వాటి ఏంటంటే మనం ప్రతి సంవత్సరము రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాము. చిన్న ఇంతలో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.